రేవంత్ రెడ్డి చేపట్టిన రచ్చబండ కార్యక్రమంలో హస్తం పార్టీలో రచ్చకు దారితీసిందా కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి లేవనెత్తిన అంశాలకు పార్టీ సీనియర్ నేత విహెచ్ మద్దతు పలికారు మరోవైపు ఈ వ్యవహారంపై జగ్గారెడ్డి పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు తెలంగాణ కాంగ్రెస్లో రచ్చ కామన్ అది సమయం సందర్భం వచ్చినప్పుడు అప్పుడప్పుడు బయటపడుతుంది అందుకు కారణం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహార శైలే జిల్లా పర్యటనలు కార్యక్రమాల నిర్వహణ విషయంలో పీసీసీ చీఫ్ రేవంత్ పార్టీ సీనియర్ నాయకుల మధ్య రచ్చకు దారి తీస్తుంది సమన్వయ లోపంతో సమస్యలు వస్తున్నాయనేది వాస్తవమే అయినా సరిదిద్దాలని చూసేవారు లేరు సర్దుకుపోయే తత్వం పార్టీలో అసలు ఉండదు ఎర్రవల్లి పర్యటన సమాచారం లేకుండా ఎలా వస్తారు అని ప్రశ్నించారు జగ్గారెడ్డి అక్కడితో ఆగని జగ్గారెడ్డి ఏఐసిసి అధ్యక్షులు సోనియా గాంధీ రాహుల్ గాంధీలకు లేఖ రాశారు పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై నివేదిక ఇచ్చారు రేవంత్ రెడ్డి పార్టీ లైన్ లో పనిచేయడం లేదని వ్యక్తిగత ఇమేజ్ కోసమే పనిచేస్తున్నాడు అంటూ లేఖలో ప్రస్తావించారు అందరినీ కలుపుకొని వెళ్లేలా ఆదేశించాలి అని లేదంటే పిసిసి చీఫ్ ను మార్చాలి అని పేర్కొన్నారు జగ్గారెడ్డి లేవనెత్తిన అంశాలకు పార్టీ సీనియర్ నేత హనుమంతరావు మద్దతు పలికారు జగ్గారెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదన్నారు ఆయనకు సమాచారం ఇవ్వకపోవడం కరెక్టు కాదన్నారు అందరినీ కలుపుకొని వెళ్లాలి అని పిసిసికి సూచించారు విహెచ్ ఇంత పెద్ద కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు పార్టీలో చర్చించాలి అని సూచించారు ఈ అంశంపై ఇన్ఛార్జ్ ఠాగూర్ తో కూడా మాట్లాడతాను అన్నారు తెలంగాణ కాంగ్రెస్లో ఎర్రబెల్లి రచ్చ ఇంతటితో ముగుస్తుందా లేదా అనేది చూడాలి మరి